పని కోసం ప్రయత్నించు, పస్తులు ఉండే పరిస్థితి వస్తే ఇక్కడ నిత్యావసర సరుకులు ఫ్రీగా లభించును. రాము దోసపాటి సార్. ఎన్ని రోజుల నుంచి ఉంది ఇట్లా? దాదాపు ఏప్రిల్లో లాక్డౌను మొదలైన దగ్గర నుంచి చూస్తే 24/7 కిట్లు అక్కడ అట్లా పెట్టేసి ఉంటాయి. ఇది కాక భోజనాలు తీసుకెళ్ళి ఇవ్వటము, ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద నిషేధం మీద పనిచేయడము, అనేక రకాల చివరికి ప్రజలకు ఆహారం అందించడంతో పాటు ఇప్పుడు లాక్డౌన్ ముగిశాక ఏ పని చేసే వాళ్ళకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో, ఉపాధి దొరుకుతుందో చూసి ఏ పనైనా అవ్వచ్చు. రాము దోసపాటి గారు ఉపాధి కూడా కల్పిస్తున్నారు స్వతహాగా, ఆయన హెచ్ఆర్ మేనేజర్ స్వతహాగా. సో కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి, ఇలాంటి ఒక రియల్ హీరో, ఒక అన్సంగ్ హీరో గురించి తెలుసుకోవడానికి ఇవాళ నేను ఎల్బీ నగర్ దగ్గర రాక్ టౌన్ కాలనీకి వచ్చాను. సో ఈ రైస్ ఏటీఎం అనేది ఎలా మొదలైంది, ఇన్ని రోజుల నుంచి ఒక యజ్ఞంలాగా ఎలా కొనసాగుతోంది, దీని వెనకున్నటువంటి ఆ తపన, ఆ యొక్క సక్సెస్ స్టోరీని రాము దోసపాటి గారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? సార్ ఎవరన్నా కానీ నా తెలియకడుగుతాను, డబ్బులు పంపిస్తానంటే మాకు పంపించండి, ఫోన్పే పంపిస్తున్నా, గూగుల్ పే పంపిస్తున్నా, అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా అంటారు. రామ్ సార్ ఏంటి సార్ ఇట్లా మీకు రైస్ ఏటీఎంకి మేము మనీ వేద్దాం అనుకుంటున్నామంటే ఓకే సార్ పర్లేదు మీ పేరు మీద నేను చేస్తాను, తర్వాత ఎప్పుడన్నా చూసుకుందాం అంటారు, అంటే ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఈ మనం చేసేది ఇది అన్నదానం, అంటే చాలా ఆకలితో ఉంటే తప్ప మన దగ్గరికి వచ్చి చేతులు చాచి అడగరు. ఈ అన్నదానం ఎంత ఎక్కువ మనం చేయగలిగితే, ఎంత ఎక్కువ మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే అంతమందికి పుణ్యం పంచాలి. కొంతమందికి అన్నదానం చేయాలని ఉంటుంది కానీ టైంకి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంతమందికి నేనే చేసినన్న తృప్తి కన్నా దీంట్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి చేపిస్తే నాకు తృప్తి ఉంటుంది. ఎట్లా తీస్తా అంటే, నేను నా దగ్గర 100 కోట్లుండి ఒక గుడి కట్టింది అనుకో, నేనే భక్తులు ఎవరు రారు, అది నా సొంత గుడి అవుతుంది. 10 రూపాయలు చందా ఆయన ఇస్తా అని చెప్పి రాసిన ఊరందరినీ ఇన్వాల్వ్ చేసి గుడి కట్టిన అనుకో, మనందరిది అవుతుంది. ఇది కూడా అంత పవిత్ర పుణ్యకార్యంలాగా భావిస్తాయి. ఎందుకంటే ఈ పాండమిక్లో పీపుల్కు భోజనానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది ఉందని వస్తున్నప్పుడు, సో ఎక్కువ మందికి ఇన్వాల్వ్ చేద్దాము, అట్లా ఎవరన్నా వస్తే వాళ్ళ పేరు మీదనే ఆ పుణ్యం చెందాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ అంతే. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఎందుకంటే సార్ నీ క్వశ్చన్ బేసిక్గా నేను లాక్డౌన్ టైం నుంచి చూస్తున్నాను అనమాట. జనానికి నార్మల్గా అరటిపళ్ళు చిన్న చిన్నవి పంచి, అసలు ఆ మేడ్చల దగ్గర అయితే అసలు ముఠాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళు మేము పంచాము అంటున్నారు. సో మా రామ్ సార్ అనే వ్యక్తి ఏంటంటే దాదాపు 200 రోజుల నుంచి ఒక యజ్ఞంలాగా యాక్టివిటీ చేస్తున్నా కానీ ఏ ఒక్కరోజు ఆయన పేరు వేసుకోడు. ఎవరైతే లబ్ధిదారులు వస్తాడో వాళ్ళ ఫోటోలు కూడా తీయడు. ఫేస్బుక్లో ఆయన వాళ్ళు కనుక మరి చూసినట్లయితే ఫేస్ మీద జస్ట్ ఇట్లా కవర్ చేసినట్లు ఉంటుంది అనమాట. అంటే తీసుకున్నటోడు హ్యూమిలిటీ ఫీల్ అవ్వద్దు, తీసుకున్నోడు ఒక రకంగా ఇబ్బంది ఫీల్ అవ్వద్దు అని. సో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే దాని నిమిత్తం అనమాట. సో రామ్ సార్, సో మాకు తెలిసి మీరు వినాయక చవితి అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి మనము ఈ యాక్టివిటీ చేసేటోళ్ళ మొక్కలకి మన ప్లాస్టిక్ కవర్లు తీసుకురండి, మొక్కలు ఇవి తీసుకున్నాం, ఈ యాక్టివిటీ చేసాం మనం సరే ఇంకా దీని పరంగా రాజకీయ పరంగా చేసాము. యాక్చువల్గా మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది ఈ రైస్ ఏటీఎం? ఈ థాట్ ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ రైస్ ఏటీఎం థాట్ రా అన్న ఐడియా నాది కాదు. ఫస్ట్ నేను ప్రపంచం అందరూ లాక్డౌన్లో ఉన్నట్టుగానే నేను కూడా 2 మార్చి నుంచి 2 ఏప్రిల్ వరకు ఇంట్లోంచి బయట అడుగు పెట్టకుండా, ఎప్పుడైతే వీళ్ళు బంద్ కాల్ చేసిరో అప్పుడే నా నెల రోజులకు సరిపడా ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా, నా వైఫ్ నా పిల్లలకు నాకు కావాల్సిన స్వార్థంగానే అన్ని సరుకులతో ఇంట్లోనే ఉన్నా. కానీ 13th రోజు మా చిన్నబ్బాయి బర్త్డే అవ్వడం వల్ల డాడీ అసలు బయటికి కూడా వెళ్ళట్లేము, ఒక కొంచెం చికెన్ ఏమైనా తీసుకురాగలుగుతారా నా బర్త్డే కదా అని అడిగిండు. ఆ రోజు ఫస్ట్ టైం నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడే ఒక వాచ్మెన్ లక్ష్మమ్మ అని చెప్పేసి ఆమె 2000 రూపాయల వర్త్ చికెన్ కొంటుంది. నేను షాక్ అయినా, నేను ఒక 1/2 కేజీ చికెన్ కొనడానికి ఇట్లా ఆలోచిస్తున్నా, ఇంత చికెన్ ఈమె ఏం చేస్తుందని చికెన్ షాప్ అని అడిగితే, సార్ అది ఆమె కోసం కాదు, పాపం ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, వలస కూలీలకు భోజనం 2 రోజుల నుంచి లేదట, వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు, చికెన్తో అన్న పెడితే వాళ్ళు జరా హ్యాపీగా ఫీల్ అవుతారు, హెల్తీగా ఉంటారని చెప్పి ఆమె డబ్బుల్లోంచి ఇట్లా కొనుక్కోబోతుంది అని చెప్పారు. ఆమెను ఫాలో అవుతూ నేను ఆమె ఎక్కడ పెడుతుందో అక్కడికి వెళ్ళిన, అప్పుడు వాళ్ళ కోడలు కనపడింది, ఆమెమ్మ రైస్ పార్ట్ చేసుకుంది, ఈ మమ్మ చికెన్, ఇద్దరు కలిపి భోజనాలు వడ్డిస్తున్నారు. చాలా ఇన్స్పైర్ అయినా, ఆమెను అడిగిన అసలు ఎందుకు చేస్తున్నావు ఇట్లా, నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు ఇంత ఖర్చు పెట్టినావంటే, సార్ నేను ఒక వాచ్మెన్గా పనిచేస్తే అపార్ట్మెంట్లో నా జీతం 6000, కానీ నేను తెలుగు మాట్లాడగలుగుతా, ఎవరన్నా ఒకరి దగ్గర పోయి సార్ నా ఆధార్ కార్డు పెట్టుకుని 1000 రూపాయలు బదిలీ ఇవ్వా అంటే
కిరణం షాపులనో మా సార్లో ఎవరో ఒకరు ఇస్తారు కానీ వాళ్ళందరూ భాష రాదు వాళ్ళు ఎవ్వరికాడికి పోయి అడిగినా పైసలు బదులు ఎవరియ్యరు కిరణం షాపులు కూడా ఉద్దర్లివ్వరు వాళ్ళకి ఈ రాష్ట్రం నుంచి వచ్చారు మరి వాళ్ళకి ఇంత ఆకలితోటి ఇబ్బంది పడుతుంటే నేను మాత్రం తిని ఎట్లా ఇంట్లో ఉండాలా సార్ అందుకే నాకు బాధ అనిపిస్తుంది అన్నది చంప మీద చల్లమని కొట్టినట్టు అనిపిస్తుంది నాకు ఆమె మాట్లాడినప్పుడు ఎందుకంటే ఒక వాచ్మెన్ థింకింగే ఇంతమంది పరిస్థితి ఏందని ఆలోచిస్తే నేను సమాజంలో ఎన్నో మార్పులు రావాలని కోరుకునేటోడ్ని నేను నా ఫ్యామిలీకి కంఫర్టబుల్ ఉన్నాయా లేవా చూసినా కానీ చుట్టూ ఉన్న సమాజం ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పటికే 15 రోజులు అయిపోయింది కదా అని నేను ఎందుకు ఆలోచించలేదు అనుకొని అప్పుడు డిసైడ్ అయినా లేదు మనం ఏదో ఒకటి చేయాలి 6000 జీతం ఆమె 2000 పెట్టినప్పుడు 1.5 లక్షల జీతం ఎత్తేటోళ్ళం కనీసం ఒక 2-3 లక్షలు పెట్టలేమా అని చెప్పి అప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అప్పుడు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాం 2 లక్షలు అన్నాడు కదా రామ్ సార్ ఎంత పెట్టారు సార్ ఇప్పటికి అంటే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 2-3 లక్షలతో అయిపోతుంది అనుకున్నా అది కాస్త నా ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసే స్టేజ్కి వెళ్ళింది అది అయిపోయినాక ఇంకా ఈ పాండమిక్ అయిపోతుంది వలస కూలీలు అందరూ బ్యాక్ వెళ్ళిపోయారు కదా ఇంకా ఆపేద్దాం అనుకున్న టైం నాకు ఒరిజినల్ బాంబు మీద పడింది ఎట్లా అంటే ఇక్కడ ఒక దగ్గరికి పోతే మనకు భోజనానికి దొరుకుతుందన్న భరోసాతోటి ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు ఇస్త్రీ షాపులో వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ రావడం మొదలుపెట్టారు వాళ్ళ పరిస్థితి చూస్తున్నామో చాలా దారుణంగా ఉంది అంటే కొంతమంది ముఖ్యంగా నా ఫ్రెండ్ ఆదిత్య ఇట్లాంటి వాళ్ళు నాకు పంపించారు ఒక ఫ్యామిలీని ఇంకా మొత్తమే సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తారు సార్ వాళ్ళ భర్త పిల్లల్ని ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు 2 రోజులుగా వాళ్ళకు ఇంట్లో ఏం వెళ్ళట్లేదు మేము ఆపి మీ దగ్గరికి పంపిస్తున్నాం సార్ మీరు చూసుకోండి అని అట్లాంటి కుటుంబాలు వస్తున్నప్పుడు ఇంకా నేను నా పైసలు ఉన్నాయా లేవో చూసుకోలేదు సో అప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేసినంటే ఇదే వైట్ అపార్ట్మెంట్లో 40-40 లక్షలకు ఒక ఫ్లాట్ తీసుకొని 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్కు షిఫ్ట్ అవుదాం అనుకున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి సో అప్పుడు నేను ఊర్లో కొంచెం మాకు ల్యాండ్ ఉంటే తీసి ఒక 40 లాక్స్ తీసుకొని వచ్చిన సో ఆ డబ్బులు ఇంట్లో ఉండే సరే దాంట్లో ఒక 25 లాక్స్ అట్లా తెచ్చినాం అడ్వాన్స్కి వచ్చినాయి ఇలా పరిస్థితి చూస్తున్నాము బాగాలేదు మనమేమో 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాము ఈ నుంచి అక్కడికి వెళ్ళడం కన్నా వీళ్ళకు భోజనం పెడితే ఉండే తృప్తి ఎక్కువ కదా అని చెప్పి ఇంట్లో కూడా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా సరే పరిస్థితులు ఇట్లున్నప్పుడు మనం మళ్ళీ కొనుక్కుందాంలేండి మీరైతే చేయండి అన్నారు టు బీ ఫ్రాంక్ విత్ యూ నేను అంత ఖర్చు పెట్టాలని నేను మొదలుపెట్టలే కానీ వీళ్ళ పరిస్థితులను చూసి ఒక్కొక్క లక్ష తీయడం మొదలుపెట్టేటప్పటికి సెప్టెంబర్ 1st వీక్ వచ్చేటప్పటికి మొత్తం అయిపోయినాయి అదేంది అని చూస్తే అప్పటికే 150-160 రోజులు అయిపోయింది అంటే మనం రోజు 20,000-30,000 తీసినా కానీ 15-20 లక్షలు ఎగిరిపోయినాయి ఆ తర్వాత ఇక మా ఫ్రెండ్స్ కొంతమంది నేను ఇంకా ఆపేద్దాం అనుకున్నా యాక్చువల్గా నాతో కాదుగా నేను ఆపేద్దాము నా డబ్బులు కూడా అయిపోయినాయి కిరణం షాప్లో కూడా ఇంకా 2 లక్షలు పెండింగ్ ఉంది ఇచ్చేది ఎట్లా అని ఒక పేపర్ మీద రాసుకొని ఈ నెల జీతం రాగానే షాప్ అయినా కట్టేయాలని చెప్పి ఇక పడుకున్నా ఆ టైంలో ఆమె ఎవరో తెలియదు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఎన్ఆర్ఐ ఆమె యుఎస్ నుంచి నాకు ఫోన్ చేసింది చేసి రాముగారు మేము ఈ పాండమిక్లో చేయాలనుకుంటున్నాం కానీ మేము చేయలేకపోతున్నాము మీరు బాగా చేస్తున్నారు నేను విన్నాను నేను చూశాను కొంతమంది చెప్పారు కూడా మేము కొంత సపోర్ట్ మీకు చేయొచ్చా అంటే మేడం మీ పేరు మీద డెఫినెట్గా మీరు ఈ రైస్ ఏటీఎంని 1-2 రోజులు నడిపించచ్చు మీరు ఎంత డబ్బులు ఇస్తే అంత సరిపడా నడిపిస్తామని అన్నాం అట్లా ఇంకా ఫ్రెండ్స్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు సరే 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా ఆ రోజంతా వాళ్ళ పేరు మీద నడిపిస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలనేది కాదు నా ఉద్దేశం ఆ రోజు పుణ్యం వాళ్ళకి చెందాలి సూర్యాపేట దగ్గర ఒక రోడ్డు మీద హోటల్లో పనిచేసే అబ్బాయి 100 రూపాయలు గూగుల్ పే చేసేయండి నాకు అది 100 కోట్లతో సమానం ఎట్లా అంటే సార్ నాకు ఒక్కరికన్నా భోజనం ఇద్దరికన్నా పెట్టాం సార్ నేను ఇక్కడ వస్తున్న కస్టమర్లు మాట్లాడుకుంటున్నారు సార్ మేము తిండి లేక ఇంత ఇబ్బంది పడుతున్నాం కానీ పలానా దగ్గర పలానా ఆయన బాగా చేస్తున్నాడని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా నాకు చాలా సంతోషం అనిపించింది సార్ నా పాత్ర కూడా కొంచెం నేను దీంట్లో ఇవ్వాలనుకుంటున్నా కానీ నా కాడ ఎక్కువ డబ్బులు లేవు సార్ ఒక 100 రూపాయలు ఇస్తున్నా అన్నారు అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది ఆ రోజంతా అబ్బాయి పేరు మీద నేను నడిపించాను ఆ రోజుకు 30-40 వేలు ఖర్చు అయి ఉంటుంది కానీ ఆ పుణ్యం ఆయనకు చెందాలి సో పీపుల్కి అంత మనసుతో గొప్ప మనసుతో చేసింది కదా అని సో ఇప్పుడు అంటే డైలీ ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు సార్ సరుకులు యాక్చువల్గా ఇప్పుడు ఏమైంది అని అంటే మనం ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత వరదలు వచ్చినాయి హైదరాబాద్ హైదరాబాద్కు వరదలు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒక సెటప్ రెడీగా ఉంది మన దగ్గర గ్రాసరీస్ రెడీగా ఉన్నాయి వాలంటీర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మన మీద డిపెండ్ అయ్యారు ఎక్కువ మంది మన దగ్గరికి వచ్చారు ఎట్లొచ్చారు హైదరాబాద్లో హయ్యెస్ట్ వరదలు ఎఫెక్ట్ అయిన ఏరియా కూడా మా ఎల్బీ నగర్ ఇటువైపు కాలనీలు మునిగిపోయినాయి ఎల్బీ నగర్లో చాలామందికి త్రూ మీలాంటి మీడియా మిత్రుల వల్ల రామ్ అనేట ఆయన రైస్ ఏటీఎం నడిపిస్తున్నాడని తెలుసు నైట్ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మునిగిపోయినాయి నెక్స్ట్ డేకి ఎక్కడికి పోవాలి భోజనం ఎక్కడ చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు అప్పటికి ఇంకా ప్రభుత్వం కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళకు భోజనాలు పెట్టే స్టేజ్లోకి వెళ్ళలే
ఆ టైంలో ఏమైందంటే మనకు వందలాది మంది ఒక్కసారి వచ్చి మన మీద పడ్డారు దాన్ని మనం ఒక అవకాశం కింద ఒక అదృష్టం కింద భావించడం ఏందంటే ఈ టైంలో ఇంతమందికి భోజనాలు పెట్టే అవకాశం రావడం నిజంగా వాళ్ళకు ఒక గౌరవంగా వాళ్ళంతా ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి మేము ఉన్నామనే ఒక భరోసాని ఇచ్చి వాళ్ళకు ఈ భోజనం పెట్టడం కూడా సంతోషమే అనుకొని 400 మంది 500 మంది కూడా ఒక్కొక్క రోజుకు మనం ఫ్యామిలీస్ ని టేక్ కేర్ చేసినే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక ప్రైవేట్ స్కూల్ టీచర్లు కొన్ని నెలలుగా వాళ్ళకి జీతాలు లేక ఏ పని చేయలేక మంచి మంచి మ్యాథ్స్ చెప్పే సార్లు కూరగాయలు అమ్ముకుంటూ పళ్ళు అమ్ముకుంటూ మిర్చి బజ్జీల దగ్గర బేకరీల పని చేస్తుంటే చాలా బాధ అనిపించి ఇప్పుడు కిట్స్ తయారు చేసినాం తయారు చేసి మేమే వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాం ఉదాహరణకు ఈ రోజు నల్గొండ డిస్ట్రిక్ట్ ఒక ప్లేస్కి ఒక 100 మంది టీచర్లు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయనంటే ఒక వాలంటీర్ ఫేస్బుక్ మీద పరిచయం అయిన ఆయన వెళ్ళి ఫస్ట్ చెక్ చేసి వచ్చిండు 100 మంది కాదు కానీ ఒక 50 మందికి ఇవ్వచ్చు సార్ మనం అన్నారు 50 ప్యాకులు ఒక 15 రోజులకు సరిపడా ప్యాక్ చేసుకొని మా వాలంటీర్లందరూ వెళ్ళి రిచ్ రావడానికి ఇవాళ సో వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఊరుకోలే ఉదయాన్నే నేనేం చేసిన పక్కన అయ్యప్ప కాలనీ అని ఉంది ఆ అయ్యప్ప కాలనీ దగ్గరికి నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి ఉదయం పనిచేసి వచ్చినాం అక్కడ పనిచేసి వచ్చినప్పుడు ఈ రైస్ ఏటీఎం దగ్గర ఒక డిపెండెన్సీ ఉంది ఇక్కడ కూడా వచ్చే కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక సెటప్ని ఇట్లనే ఉంచి ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇక్కడ ఇచ్చుకుంటూ ఇక్కడ ఒక 25-30 మంది ఇక్కడ వచ్చినా కానీ మనం ఇక్కడ అయ్యప్ప కాలనీకి వెళ్ళి మేము ఒక 30-40 కుటుంబాలకు నేను పర్సనల్గా ఒక 15 రోజులకు సరిపడే కిట్స్ అందించిన ఓ 50 మందికి సరిపడే కిట్స్ మన వాలంటీర్లు తీసుకుని పోయారు ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడికి ఒక 30-40 మంది ఈజీగా వస్తారు ఎక్స్ట్రా అంటే రోజుకి యావరేజ్గా ఒక 150 మందికి భోజనం అంటే ఒక 15 రోజులు సరిపడనో 5 రోజులకు సరిపడనో కిట్స్ ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇచ్చే కిట్స్లలో కూడా పీపుల్కి అపాత్రదానం చేయట్లేం మనము సోమరిపోతులను కూడా చేయట్లేం ఇప్పుడు ఇళ్ళలో పనిచేసేటి వాళ్ళం సార్ మాకు ఎవ్వరు పనులు ఇవ్వట్లేరు మీరు అన్నం పెట్టండి అంటే మనం లాక్డౌన్లో పెట్టినాం ఎందుకు వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉందని ఇప్పుడు అట్లా కాదు ఇళ్ళల పనులకు పిలుస్తున్నారు పిలుస్తున్నప్పుడు ఇగో మీరు పలానా దగ్గరికి పోండి మీకు పని దొరుకుతుంది ఈ 2-3 రోజులకు సరిపడా మీరు తీసుకుపోండి అంటే వాళ్ళకు కూడా ఉత్తగించుకుంటూ పోతే పని కూడా చేయరేమన్న భయం నాకు ఉంది వాళ్ళకు కూడా ఒక అర్ధాకలితోనే పెడుతున్నాను నేనేం వాళ్ళని కంఫర్ట్గా పెట్టి మొత్తం నేనే పెడతా మీరు మంచి ఇంట్లో పడుకోండి అని చెప్పట్లే ఆకలి విలువ చెప్తున్నా వెళ్ళి పని చూపిస్తున్నాం మనం హెచ్ఆర్గా ఉన్నాం కాబట్టి ఆ స్కిల్ ఉపయోగించి ఎక్కడెక్కడ బిల్డింగ్ వర్క్లు అవుతున్నాయి ఎక్కడెక్కడ వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళని స్కూల్ టీచర్లను కూడా మనము ట్యూషన్స్ కూడా మనం ఎంతోమందికి ఏర్పాటు చేయించినాం ఎందుకంటే వాళ్ళు మరీ హార్డ్ వర్క్ చేయడం కన్నా ఇవి బెటర్ కదా అని సో అట్లా మనం ఈ సెగ్మెంట్లు మెయిన్ మేజర్గా మనం ఇప్పుడు ఈవెంట్ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్లు చేస్తారు సార్ మాకు ఇంకా ఈవెంట్లు ఓపెన్ కాలేదు మాకు ఆదుకోండి అంటే వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు సపోర్ట్ కావాలని మనకు అర్థమైంది సో లెట్ వాళ్ళకి ఇద్దాంలే మనం కొన్ని రోజులు సపోర్ట్ ఇద్దాంలే అని చెప్పేసి మనం ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాము సో అలాగా రకరకాల పీపుల్ మనకి మన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ కాదనుకుంటే ఇస్తున్నాం ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్గా సోను సూద్ అంటున్నారు ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళందరూ మీడియా వాళ్ళు లేదంటే సరే ఒక మీడియా వాళ్ళకి ఏంటంటే ఒక రైమింగ్ కావాలని అంటే నాకు తెలిసి సోను సూద్ గారు లాంటి వ్యక్తి ఒక కంఫర్టబుల్గా ఒక లెవెల్లో ఉన్న హెల్ప్ చేస్తున్నాడు నిజంగా భారతదేశంలో ఎవరు చేయనంత హెల్ప్ చేస్తున్నాడు మీకు ఏంటి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే నాకంటే నాకు తెలుసు మీకు మీరు ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూస్తూనే ఉన్నాను బట్ అంటే జనాలకి అంటే మనకి ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ పాయింట్ ఉండాలి కదా ఫలానా దగ్గర నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఇట్లా చేయాలి ఏంటి మీకు ఆ ఇన్స్పిరేషన్ అనిపించిన పాయింట్ యాక్చువల్గా ఏంటంటే 2005 వరకు నా లైఫ్ అంతా కూడా సేమ్ అందరిలాగానే ఉండే బట్ 2006 మేలో నాకు ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగింది నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు నాకు ఒక రైతు సమ్మర్లో పాపం విజయవాడ నుంచి వచ్చిన రైతు సిగ్నల్ సరిగా తెలియక ఆయన రాంగ్ రూట్లో రోడ్ దాటుతున్నప్పుడు నేను ఆయనను తప్పిపోయి నేను కింద పడ్డప్పుడు ఆ రోజు నాకు హెల్మెట్ లేదు ఎందుకు లేదంటే దగ్గరే కదా ఇల్లు ఇంత చిన్న దగ్గరికి ఎందుకులే అనుకొని నేను హెల్మెట్ పెట్టుకోలే సో అప్పుడు నాకు ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాయి ఇంట్లో ఫంక్షన్ అవుతుంది మొత్తం బ్లడ్ ఉంది అప్పుడే అంటే పెళ్ళయ్యి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంది ఏంది నా లైఫ్ ఒక్కసారి నాకు అర్థం కాలే ఆమె లైఫ్ ఏంది నా పరిస్థితి ఏమవుతుంది అని ఆ టైంలో నేను ఒక ఓత్ తీసుకున్న దేవుడికి ఏమని అంటే నేను ఫిజికల్గా నా ఫ్యామిలీకి నేను అందుబాటులో ఉండాలి నేను సంపాదించే సంపాదనలో ఎక్కువ భాగం కష్ట అనుకున్న పేదలకు సమాజానికి నా సమయాన్ని ఇస్తాను నాకు ఒక లైఫ్ ఇవ్వు అని చెప్పి నేను చాలా సిన్సియర్గా ప్రే చేసుకున్నాను నాకుగా నేను ఈ రోజుకు నేను అది నమ్ముతా అందుకే 2006 మే నుంచి ఈ రోజు వరకు నా సంపాదనలో ఎక్కువ భాగం ఇలా సమాజానికి సంబంధించిన కార్యక్రమాల మీదనే ఇస్తూ అంటే పెడుతూ అది ఏదైనా కానివ్వండి అది డైరెక్ట్గా భోజనాలు పెడుతున్నామా స్కూల్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నామా కొంతమందికి హెల్త్ ప్రాబ్లం అయితే హెల్ప్ చేస్తున్నామా లేదు ఈ ప్లాస్టిక్ని నిషేధించి మనం పర్యావరణాన్ని కాపాడాలని బ్యాగులు ఇస్తున్నామా
లేదంటే ఇగో సీసీ కెమెరాస్ కావాలే ఉమెన్ సేఫ్టీకి హైదరాబాద్ భద్రతకని దాని మీద కొట్లాడుతున్నామా చాలా మంది హెల్మెట్ అవేర్నెస్ మీద పని చేశాము బ్లడ్ డొనేషన్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ లాంటి మంచి సంస్థలో ఒక వాలంటీర్ గా 15 ఏళ్లుగా పని చేస్తున్న ఐ యామ్ నాట్ ఇడియట్ ఐ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్ రోడ్ మీద ఇట్లా మైక్ పట్టుకొని మనం ట్రాఫిక్ రూల్స్ ని చెప్పుకుంటూ ఫ్రీ లెఫ్ట్లు ఇవన్నీ చెప్తున్నాం ఇలా రకరకాలుగా ఈ 2006 మే నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తూ పోతున్న క్రమంలో ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ అనుకున్నా ఎట్లా అంటే భగవంతుడు నాకు ఇంతమందికి అన్నం పెట్టే అవకాశం ఇచ్చిరు అని చాలామంది ఏమనుకుంటారంటే రాముగారు ఎంత ఖర్చు పెట్టిర్రు రాముగారిని సోయిన్స్తో పోల్చుదామా అనుకుంటారు కానీ నా ఇంట్లో అడిగితే ఏమంటారంటే మేము డబ్బుల గురించి వరీ కాలేదు కానీ మీరు ఎవ్వరు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు మీ లైఫ్ని రిస్క్ చేసి మరీ మీరు జనాల్లోకి వెళ్తున్నారు మాకు అది భయం అవుతుంది బాగా ఎందుకంటే ఆ పాయింట్ కూడా వస్తా ఎందుకంటే మేడం నాకు తెలిసి చెప్పే ఉంటారు మీతోని అంటే మేడం సపోర్ట్ ఎట్లుంటుంది మీకు అంటే మీకు ఈ అంటే ఎవరైనా కానీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెడతాను అంటే ఎవరైనా కొద్దిగా అరే ఉన్నదైతే పెట్టరా బాబు అంటారు తప్ప ఏ ఏ ఫ్యామిలీకైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా మనం దాచుకున్న డబ్బులు కూడా తీసి జనాలకు ఖర్చు పెడుతున్నానంటే ఆ పరంగా ఇంట్లో మేడం సపోర్ట్ ఎట్లా ఉంది మీకు యాక్చువల్గా తను ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నప్పుడు నాతో చూస్తుంది కాబట్టి నా ప్యాషన్ తనకు తెలుసు తెలుసు కాబట్టి నేను ఎంత ఖర్చు పెడుతున్నా ఎందుకు ఖర్చు పెడుతున్నా తెలుసు కాబట్టి ఈరోజు ఆబ్జెక్ట్ చేయలే టు బి ఫ్రాంక్ మీకు అన్నిటికన్నా ఇప్పుడు ఈ జర్నీలో సార్ బాగా టచ్చింగ్ అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి యాక్చువల్గా ఫస్ట్ కోవిడ్ పాండమిక్లో ఉన్నప్పుడేమో అర్ధరాత్రి 11:30 టైంలో కాల్ వచ్చి పాపం భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎట్లనైనా మీరు భోజనం పెట్టగలుగుతారా అన్నప్పుడు అర్థం చేసుకొని మా మిస్సెస్ ఇమీడియట్గా వంట చేసి తీసుకుపోయి మనం పెట్టినప్పుడు వాళ్ళ కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు రోజంతా నడుస్తూ రాత్రిపూట అయితే పోలీసులు పట్టుకోరని చెప్పేసి వాళ్ళు అట్లా ఇబ్బంది పడిపోతున్నప్పుడు వాళ్ళందరికీ భోజనం చేసి నేను బ్యాక్ వస్తున్నప్పుడు నేను నా షూ వేసుకోవడం మర్చిపోయినా మళ్ళీ షూ కోసం పోయినప్పుడు దాంట్లో ఒక ఆయన అడిగింది సార్ మేము చాలా దూరం పోవాలి ఇంత బరువు ఎత్తుకొని పోతున్నాం మీ షూస్ తీసుకోవచ్చా అని అన్నాడు మస్తు బాధ అనిపించింది ఆ తర్వాత 15 రోజుల పాటు నేను షూస్ లేకుంటేనే నడిచిన ఆ సమ్మర్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఫేస్బుక్లో కనిపెట్టి అరే నువ్వు ఇంతమందికి వెళ్ళిపోతున్నావు నీ కాళ్ళకి ఏమన్నా అయితే ప్రమాదము సరే మాకు బాధ ఎందుకంటే కొనేసిద్దామంటే షాపులు బంద్ ఎవరు తెరవరు కొంతమంది అప్పుడు నాకు నల్గొండ .org వాళ్ళు హెల్ప్ చేస్తా అంటే సార్ నాకు ఏ హెల్ప్ వద్దు మీరు నల్గొండ డిస్టిక్లో ఈ షూ షాపులు ఏవైనా ఓపెన్ చేయించగలిగితే ఓపెన్ చేసి దయచేసి నాకు ఎలాగైనా సరే వీళ్ళకు నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఇప్పియండి సార్ ఈ చెప్పులని అడిగిన సో అట్లా మనకేందంటే అదొకటి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిన సంఘటన ఈ మధ్య వరదలల్లో అట్లాంటి సంఘటన వచ్చింది ఒక చిన్న బాబుని పట్టుకొని ఆమె డోర్కు అడ్డంగా వరద నీళ్లు విపరీతంగా వస్తుంటే ఇంట్లో భర్త టైంకు రాక ఆయన ఎక్కడో ట్రాఫిక్లో చిక్కుకొని ఉంటే ఎవరిని అడగాలో తెలియక ఆమె ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేస్తే మన నెంబర్ ఇస్తే ఆ రోజు నైట్ మనం వెళ్ళి ఆ తల్లిని ఆ కూతుర్ని సేవ్ చేసి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ నైట్ భోజనం ఏర్పాటు చేసి సో ఇట్లా ఈ 2-3 సంఘటనలు ఏంటంటే ఇంకా మన హార్ట్కు బాగా టచింగ్ ఉండే సో ఇది మన రైస్ ఏటీఎం నెంబర్ 2 ఇది ఎట్లా అంటే కొంతమంది ప్రొఫెషనల్గా ప్రైవేట్ టీచర్స్ ఉద్యోగంలో కానీ రకరకాల దాంట్లో ఉండి ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి అక్కడికి వచ్చి నిలబడి తీసుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంటే వాళ్ళని ఏం చేస్తామంటే ఇక్కడికి వస్తారు ఇక్కడ వాళ్ళ కోసం ఒక కిట్ రెడీ ఉంటుంది సో ఇది ఏంటంటే ఈ కిట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు ఇట్లా వచ్చి వాళ్ళని ఏం డీటెయిల్స్ కూడా అడగాం దీంట్లో ఎట్లా అంటే మనకు ఒక 1 మంత్కి సరిపడే కిట్ ఉంటుంది రైస్ అయినా మేము ఆయిల్ ప్యాకెట్ అయినా కందిపప్పు అయినా సో ఇట్లా వీళ్ళకి టీ పౌడర్ అయినా సో ఇట్లా ఆటా అయినా సరే షుగర్ అయినా ఇట్లా మొత్తం రకరకాలుగా పసుపు కారం ఇవన్నిటిని మనోళ్ళు కట్టి రెడీగా పెడతారు ఇక్కడ ఎటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ ఏవి ఆలోచించకుండా డైరెక్ట్గా వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు సో అట్లా ఈ నెంబర్ 2 రైస్ ఏటీఎంని స్టార్ట్ చేసినాం ఇది చేయడానికి ఏంటి అని అంటే మాకు తెలిసిన ఒక ఫేమస్ సింగర్ పరిస్థితి బాగాలేక వాళ్ళ మదరు వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ 3 లైన్లో నిలబడ్డారు 60-70 మంది ఉన్న లైన్లో వాళ్ళు ముందర నిలబడితే వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది వాళ్ళు చాలా ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చిన కుటుంబాలు కాదు చాలా ఇబ్బంది పడి వచ్చిర్రు అని చెప్పి అమ్మ మీరు ఇక్కడ నిలబడకూడదు తల్లి నీకేం కావాలో చెప్పండి మీ ఇంటికి వచ్చి మేము డెలివరీ చేస్తామని పంపించినాం ఇంకా అప్పుడు అనిపించింది నాకు ఏంటంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు కూడా చాలామంది చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతునేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అక్కడికి వచ్చి లైన్లో 60-70 మంది ఎప్పుడు వచ్చినా లైన్లో ఉంటారు కదా అట్లా నిలబడి తీసుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనం చేసేది గుప్తదానం లాగా ఉండాలి కాబట్టి
ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఇట్లా మేము ఓపెన్ చేసాం. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ మనకి రైస్ ఏటిఎమ్స్? ఇది అది రెండే యాక్చువల్ గా యాక్టివగా నచ్చేది. అదేంటంటే అది మనం డైలీ వేజ్ పని కోసం ప్రయత్నించాలే వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితి వస్తే అక్కడ నిలబడి ఒక 5 రోజులకు సరిపడ పట్టుకొని పోతుంటారు. ఇదేమో రకరకాల వృత్తుల్లో ఉండి వాళ్ళకు ఈ పాండమిక్ లో ఉద్యోగాలు పోయి ఇంకా వాళ్ళు మనము ఎవరన్నా ఒకరు చేస్తే బాగుండు ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ పంచే దగ్గరికి పోయి లైన్ లో నిలబడలేరు, మళ్ళీ ఆత్మాభిమానం అప్పడగలేరు. 2-3 రోజులుగా పస్తులు ఉండడానికి కూడా రెడీ అవుతారు కానీ బయటపడరు. సో మంచి మంచి వృత్తులలో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ తర్వాత వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ కానీ అంటే వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి ఆ రెస్పెక్ట్ తగ్గకూడదు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఆ రైస్ ఏటీఎం నెంబర్ 2ని ఓపెన్ చేసినాము. అది ఓపెన్ చేసిన తర్వాత మనకు లోయర్ మధ్యతరగతి ప్రజల్లో కూడా ఇంత కష్టాలు ఉన్నాయా, ఇంత ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి మనకు అది ఓపెన్ చేసినాక అర్థమైంది. ఇక ఆ సంఘటనలు అయితే టచ్ చేస్తే మనం ఎయిడ్ చేస్తాం, ఆ రోజు నిద్ర కూడా పట్టదు మనకు. అటువంటి సంఘటనలు మేము ఎన్నో చూసినాం అక్కడ. చాలా మంది ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే అనేక రకాలైనటువంటి టార్గెట్ పెట్టుకొని ఎవరికైనా దానం చేయడం, హెల్ప్ చేయడం అలా చేస్తున్నారు. బట్ సార్ మాత్రము ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా, నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవి చూసినా కనీసం లబ్ధిదారుల ఫోటోలు కూడా సార్ ఏడు బ్లర్ చేసేస్తుంటాడు. సో కాబట్టి ఏంటంటే, సో రామ్ సార్ మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ఇంకా ఇట్లా ఇది ఒక నిరంతరము జరుగుతూనే ఉండాలి. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇట్లా సహాయం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య క్రమేపీ తగ్గాలి అంటే నా ఉద్దేశం తగ్గాలని కాదు, పరిస్థితులు బాగుపడాలి అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, వీ లవ్ యూ. బేసికల్లీ రామ్ సార్ వచ్చేసి మా ఫేవరెట్. సో సార్తో అసలు ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ అగైన్ సార్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము చెప్పాలి యోగానంద్ గారు, ఎందుకంటే మీరు ఆల్ ద టైమ్ ఇంత దూరం వచ్చి అసలు ఎటువంటి పర్సన్స్ వస్తున్నారు ఇక్కడికి, ఎంత జెన్యున్గా వచ్చి తీసుకెళ్తున్నారు అనేది మీకు కూడా తెలుసుకున్నారు. నా ఉద్దేశం ఒకటే ఏంటంటే, ఎక్కడికక్కడ కొంత ఇన్స్పైర్ అయ్యి పక్కింటి వాళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేయాలి, నేను బాగుండి నా కుటుంబం బాగుంటే సరిపోద్దని కాదు. సో చుట్టూ ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు తింటురా లేదా తెలుసుకోకపోతారా ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్నది మాత్రమే. ఒక్కటి స్వార్థం ఏంటి అని అంటే, పీపుల్ బయటపడరు, అందరూ బయటికి చెప్పుకోరు ఇబ్బందులు ఉన్నాయని. మీరు ఒకసారి అడిగి చూడండి, ఏడుస్తారు. సో అడిగి చూసే వాళ్ళు ఎవరు లేరు. సో అడిగి చూద్దాం, తెలుసుకుందాం, ఎవరో ఒకరికన్నా హెల్ప్ అవుదాం. తద్వారా ఈ పాండమిక్ ఎంత వచ్చింది అంటే మన మానవత్వాన్ని టెస్ట్ చేయడానికి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా మూటలు కట్టుకుంటున్నారు, అది ఇంకా రాంగ్ వేలో వెళ్తున్నారు. బట్ ఇది ఇలాంటివి వచ్చినప్పుడు ఎంతమంది పీపుల్ రెడీగా ఉంటారు ఇంకోరికి హెల్ప్ చేయడానికని ఆలోచించాలి. కానీ అమ్మో ఇలాంటిది వచ్చి నా కుటుంబం మొత్తం ఏమైపోతుందేమో, నేను ఇంకా దాచిపెట్టుకుంటా అంటే ఎవరికోసం? నువ్వు చనిపోయిన రోజు నీ కన్న తల్లిదండ్రులు, పిల్లలు, నువ్వు పిన్న పిల్లలు కూడా దగ్గరికి వచ్చి ముక్కోలేని పరిస్థితులు వస్తున్నప్పుడు హ్యాపీగా నలుగురికి హెల్ప్ అయ్యి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్ ఒకటేనండి. ఫైనల్ వర్డ్ ఏంటంటే, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని ఒక సంస్కృతంలో ఒక వాక్యం. అంటే మనం పుట్టింది దేనికి అంటే, తినడానికి, తిరగడానికి, బ్రతకడానికి కాదు, తోటి వాళ్ళకి సహాయం చేయడానికి. అండ్ మహాభారతంలో కూడా ఇంకొక లైన్ ఉంటుంది, ఎవరైతే తన దుఃఖాన్ని పోగొట్టుకొని ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని కూడా పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారో, పోగొట్టడం కాదు ప్రయత్నం చేస్తారో, వాళ్ళు మోక్షానికి అర్హులు అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. సో కాబట్టి ఏంటంటే, ఎవరైనా కానీ మనం ప్రయత్నమే జరుగుతుంది. సో దీని యొక్క ఫలితం అనేది భగవంతుడే ఇవ్వాలి. ఇలాంటి ప్రయత్నం ఇంకా చాలామంది చేస్తున్నారు. అలాంటి ఇంకొక గొప్ప స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.